ஹலோ ஹலோ సార్ సార్ నా పేరు రవిరాజా అండి. రవిరాజా గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఫిలిం నగర్ అండి. చెప్పండి. ఏం లేదు సార్, నాకు బైబుల్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి అడిగాను. ఇందా అలా ఆయన చెప్తా అన్నారు, మళ్ళీ ఆపేసాడు సార్. నేను బాప్తిజం తీసుకుందాం అనుకున్నాను. ఓకే బ్రదర్, బాప్తిజం తీసుకున్నారు కాబట్టి బ్రదర్ మీరు మధురకి వెళ్ళి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం చదవండి. కదండి, మీరు ప్రార్థన అవసరతో చెప్పండి బ్రదర్, వాటికి వచ్చి ప్రార్థన చేస్తాము. అంటే ఏం లేదు సార్, మరి వేరే వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు, వాళ్ళకి పిల్లలు కలగాలని ఏమైనా ప్రార్థన చేస్తారా? జీరో కౌంట్ అయింది అయింది జీరో కౌంట్ సార్. మన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ప్రభాకర్ అని, లీలా ప్రభాకర్ అని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు సార్, జీరో కౌంట్ వాళ్ళది. ఏమన్నా అవుతుందా సార్, పెన అవుద్దా? ప్రార్థన చేద్దామండి. దేవుడు సహాయం చేస్తారు. చాలా గర్భం వచ్చి దేవుడు పిల్లల్ని కలిగించాడు. అటువంటి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు సహాయం చేస్తాడు సార్. అన్నది అట్లాగా సార్, విశ్వాసం ఉంది వాళ్ళకి. వాళ్ళ పాస్టర్ గారు కనీసం అంటే 3 సంవత్సరాలు చేశారు. ఒక మాట బ్రదర్, మీరు మనం క్యాల్కులేట్ చేసాం కదా బ్రదర్, దేవుడు క్యాల్కులేట్ చేస్తారండి మన విశ్వాసాన్ని. ఎప్పుడు సార్? విశ్వాసం వాళ్ళ ఆత్మ ఏ విధంగా స్థిరపడి ఉన్నారు అన్నది వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి మనకి తెలుసు. కానీ దేవుడు హృదయాంతరంగం చూసే దేవుడు కాబట్టి ఆయన చూస్తాడు, ఆయన వారి పట్ల గొప్ప కార్యం చేస్తారు. ప్రార్థన చేద్దాము. చేయండి సార్. చేయండి చేయండి. ప్రభాకర్ లీలా ఆయనకి జీరో కౌంట్ అండి. తర్వాత అంగస్తంభం కూడా ఉండదు ఆయనకి కూడా. పాపం మగతనం కూడా లేదు. వాళ్ళు ఏదంటే విడాకులు తీసుకుందాం అంటున్నారు. విడాకులు తీసుకుంటానే ఆమె కూర్చుంది పాపం. 1.5 ఇచ్చారు వాళ్ళు కట్నం. 1.5 కట్నం ఇచ్చారండి. ఆయనకి మగతనం లేదు పాపం. డాక్టర్ సమరంగా దగ్గర చూపిస్తే ఈయనకు పనికిరాదండి. ఇంకా ఏమైనా చేస్తే ఈయన ఈయనకి దేవుడే దిక్కు, ఏ దేవుడైనా అన్నారు. ఇంకా అప్పుడు ఏంటంటే పాస్టర్ ఉంటే ఆయన చేత ప్రార్థన చేస్తూ ఆయిల్ రాపిస్తామను. ఏం పని కాదా? మీది కొంచెం పెద్ద సంస్థ కదా, కొంచెం కలవరి టెంపుల్ అంటే పెద్ద పేరు ఉంది కాబట్టి ఇండియాలో మీకు ఫోన్ చేస్తున్నాం. అది హలో ప్రార్థన చేద్దామండి. ఎంత పెద్ద పేరు ఉన్నా కానీ బ్రదర్, దేవుడు సహాయం చేయాలి కాబట్టి మనం ప్రార్థన చేద్దాము. ఇప్పుడు ఎట్టగా సార్, దేవుడు సహాయం ఎట్ట చేస్తాడు? ఆయనకి మగతనం లేదు. అట్లా ఏమైనా సహాయం చేస్తాడు ఆయన? ఉందా? అవుతుంటే చేయండి, మళ్ళీ కాదంటే మళ్ళీ ఎందుకు వేస్తూ? దేవుడు సహాయం చేస్తారన్న విషయాన్ని బ్రదర్ విశ్వసించగలుగుతారా? దేవుడు సహాయం చేస్తారు. నేను విశ్వసిస్తానండి, నేను విశ్వసిస్తాను. నేను దశంబా కూడా ఇస్తాను, నాకు నమ్మకం ఉంది. నేను విశ్వాసిని బ్రదర్. మీరు విశ్వాసియా విశ్వాసం కాదని కాదు బ్రదర్. విశ్వసించినప్పుడు బ్రదర్ మనము మరొక ఆలోచన అది మన సొంత జ్ఞానం అది వాడకుండా మీరు ఆధారపడి ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేద్దాము. వాళ్ళు కూడా ప్రార్థన చేయమని చెప్పండి. ఏమండి నాకు అర్థం కాదు. సొంత జ్ఞానం పక్కన పెట్టి సొంత జ్ఞానం మనిషికి ఇచ్చింది ఎవరు? జ్ఞానం దేవుడే కదా. ఇది దేవుడి జ్ఞానమే కదా. సొంత జ్ఞానం అంటారు ఏంది మీరు? దేవుడి జ్ఞానం బ్రదర్, దేవుడి జ్ఞానం అనేది మరి అది దేవుడి దగ్గర వచ్చిన జ్ఞానం బ్రదర్. ఇది జ్ఞానం కాదు బ్రదర్. జ్ఞానం అంటే లోకాకరమైన జ్ఞానం అని కాకుండా దేవుడి వాక్యం పట్ల కలిగే జ్ఞానం ఉంటుంది. సరే, ఇప్పుడు దేవుడి వాక్యం అంటే బైబుల్లో ఉన్నాయన్ని దేవుడి వాక్యాలే కదండి, పవిత్రాత్మ ప్రేరణతో రాసినవి కదా. అవును. ఇప్పుడు బైబుల్ మీకు తెలు కాదండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాము. ఇప్పుడు మీకు బైబుల్ తెలుసా అండి? తెలుసు బ్రదర్. ఓకే సార్, చిన్న 2-3 క్వశ్చన్స్ సార్, ఏం లేదు. ఇప్పుడు ఐగుప్త దేశం నుండి గురుగారు ఒక మాట మీద క్వశ్చన్స్ మాట్లాడటానికి ఇది కాంపిటీషన్ కాదు. సరే, పని చేయండి. మీ పర్సనల్ నెంబర్ నాకు చెప్పండి. ఇప్పుడు ఈ నెంబర్ కాకుండా మీ పర్సనల్ నెంబర్ చేస్తాను. అప్పుడు మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ఈ 800-800-800-3 కాకుండా మీ నెంబర్ ఇస్తే మీకు ఫోన్ చేస్తాను సార్. నాకు తెలుసు కదా, మాకు టీవీలో వస్తుంది. మేము దశమ భాగం ఇస్తుంటాం కదా, కలవరి టెంపుల్ నాకు తెలుసు. ఛానల్ ఏదో అయ్యగారి కలవరి ఏదో వస్తుంది, మాకు డైలీ మేము వింటాం అయ్యగారి వాక్యం. సరే బ్రదర్, కాబట్టి
ప్రార్థన చేద్దాము, ఇంత వాళ్ళు విశ్వాసం కలిగితేనే దేవుడు వాక్యం చెప్తాడు. సరే మీరైతే ఫస్ట్ ప్రార్థన చేయండి సార్, తర్వాత నేను డౌట్లు అడుగుతాను. పోయేదే ఉంది, దేవుడు అవుతుందేమో ఎవరు చెప్తారు దానికి. ఇప్పుడు ఆయనకి మీరు ప్రార్థన చేసిన తర్వాత ఆయనకి మగతనం కలగవచ్చు, ఆయన అంగస్తంభం కలగవచ్చు, ప్రార్థన చేస్తే వీర్యం పెరగవచ్చు, వీర్య కణాలు పెరగవచ్చు, గర్భిణీ అవ్వచ్చు. ఎవరు చెబుతారు దానికి చేయండి. ఆయన పేరు ప్రభాకరు, ఆమె పేరు లీల. సార్ తర్వాత మీరు మధ్యలో ఫోన్ పెట్టేది సార్, దయించి మమ్మల్ని అవమానిస్తున్నారు విశ్వాసుల్ని. చాలా మంది అలా ఎందుకు ఫోన్ పెట్టేస్తే అర్థం కాదు. మీరు చాలా బాగున్నారు సార్. మీ పేరేంటండి గురుగారు? నా పేరు అడిగారు కదా. నా పేరు రవిరాజ. మీ పేరు చెప్పుకోవడం, మీ పేరు చెప్పుకోండి. అంత అసహ్యం కొడతా మీ పేరు. అడిగే సార్, మీ పేరు చెప్పుకోవడానికి ఎందుకు భయపడినారు అర్థం కావట్లా. పేరు చెప్పుకో, పోయేదే ఉంది, మీ ఆశలే నాకు ఇవ్వరు కదా. సరే ముందు ప్రార్థన చేద్దాం. కానీ అప్పుడు ఆయనకి మగతనం బాగా అయ్యేటట్టు, గర్భిణి వచ్చేటట్టు, ఓకేనా? ఇంకా సమరం కూడా బాగు చేయలేకపోయారు సార్. ఏమో అవుతాం, ఒడి చదువుతాడు. కానీ ఏకీపిస్తా చెప్పండి. నెరవేర్చండి, సహాయం చేయండి. మెరుగుపరచండి, సహాయం చేయండి. చెప్పిన సార్, ఆయనకి అంగస్తంభం అయ్యేటట్టు కూడా ప్రార్థన చేయండి సార్. ఆర్థికంగా బాగానే ఉన్నారు, కనీసం 50 కోట్లు ఉంది ఆయనకి. తండ్రి నేను ఎంతో తండ్రి తండ్రి ప్రభుత్వ చీచి వచ్చి ప్రభా తండ్రి నేను మార్గాలు చూపించావు నేను. అట్లాగే ప్రభా తండ్రి అన్ని సహోదరు ప్రభుత్వ ప్రభాకర్ గారి జీవితం పట్టబోతున్నారు. సహాయం చేయండి, సహోదరికి మంచి ఆరోగ్యం దయచేయండి. నేనా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని కాపుదారు భద్రతను దయచేసి నేను స్వస్థపక్షండి తండ్రి. మంచి ఆరోగ్యం బలమైన శక్తి దయచేయండి చెప్పండినైనా ప్రభుత్వం ఏ బలహీనత దయచండి తండ్రినైనా సహోదరు ప్రభాకర్ గారు ఇబ్బంది పడుతున్నారో ఆ బలహీనతను చూడిపించి సహాయం చేసి కృప చూపిన తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి ముఖ్యంగా తండ్రి సహోదరు రవిరాజా గారిని జ్ఞాపకం చేసుకోండి. మీకు మహిమార్థకరం కలిగిన ప్రణాళికలు నెరవేర్చి కృపలో జ్ఞాపకం తీసుకొని ఏ తెగుళ్ళు పోవతలు గుణారమ సమీపించుకుంటారు. కానీ మీరు ఎక్కడ చాటును భద్రపరిచి సహాయం చేయమని కోరుతున్నాం. ఏసయ పరిషత్ దివ్యమైన నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ సార్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. ఆయన కంటి మట్టి అండి వాళ్ళ ఇంటి పేరు. ఇంటి పేరు అవసరం లేదండి. ఇంటి పేరు అవసరం లేదు బ్రదర్. అయితే అయితే గురుగారు, హలో, అదే అదే ఇప్పుడు ఓకే సార్, బాగుంది. ఇప్పుడు ఏదో ఆర్థికంగా బాగానే ఉన్నారు సార్. ఇది భగవంతుడి వల్ల మీ ఇప్పుడు మిమ్మల్ని కలవటానికి అవకాశం ఉంటుంది సార్? వాళ్ళని చేస్తారా మీ దగ్గరికి? సరే సార్, ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు సార్. ఇప్పుడు మన డౌట్లు కొంచెం అడుగుతాను బైబుల్లో. ఒక మాట అట్లా కాదండి, మీరు అలా తప్పించుకోవద్దండి. ఇప్పుడు మీరు మీకు తెలియదు అంటే చెప్పండి, పెట్టేస్తాను. నాకు నాకు తెలియదు అంటే నాకు తెలియదు అంటే బ్రదర్ నాకు తెలియదు అంటానికి తెలుసు అంటారు బ్రదర్. ఇప్పుడు తెలుసు అని అనుకోండి, మీరు నాతో డిస్కస్ చేస్తూ ఉంటారు. మీకు తెలియదు అసలు, బైబిలే తెలీదా? మీరు కావాలంటే బ్రదర్ మందిరంలో తెలియదు. ఏమండి, నేను చెప్పేది ఏంటండి సార్, మీకు మీరు పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. మీకు బైబిల్ తెలియదు అంటే వదిలేయండి ఇంకా. ఏమండి, హలో 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 గురుగారు, సెలవు సార్. ఇప్పుడు ఫోన్ చేశాను కదా, మన పెట్టేస్తున్నాడు ఆయన. ఇప్పుడు పెట్టేశా సార్, ఏదో బైబిల్లో డౌట్స్ అడగండి అంటున్నాడు, అడిగాను, పెట్టేస్తున్నాడు ఆయన. మీ పేరండి? నా పేరు రవిరాజా.
హలో హలో చెప్పండి సార్. ఏమే సార్ ఇప్పుడు మీరు సార్ మీ పేరు చెప్తారా సార్? మా పేరు చెప్పకూడదండి, కలవర్ టెంపుల్ అంటే చెప్పండి. సరే వదిలేయండి. సరే మీరు కొంచెం ఫోన్ పెట్టేయద్దు సార్, దయచేసి ఫోన్ పెట్టేస్తానంటే నేను కూడా మా ఫోన్ చేయడం మాపేస్తా. ఏం లేదు సార్, ఇప్పుడు ఐగుప్త దేశం నుంచి ఇస్రాయల్ ని ఎంతమందిని తీసుకెళ్లాడు, ఎంతమందిని కానాన్ దేశం తీసుకెళ్లాడు, ఎంతమంది మధ్యలో చచ్చిపోయారు, ఎంతమంది బతికారు? ఇది సార్, ఇది ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఒక నిమిషం ఆగండి, ఒక పిస్తాతో మాట్లాడండి. ఏమండి హలో. సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి. సార్ సార్ మీ పేరు చెప్తారు సార్? చెప్పలేరా? కరల టెంపుల్ విధి విధానం ఎవరి పేరు చెప్పారండి? చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు ఐగుప్త దేశం నుంచి ఇస్రాయల్ ని ఎంతమందిని తీసుకొచ్చారు, ఎంతమందిని కానం తీసుకెళ్లాడు, వాళ్ళలో గర్భిణులు ఎంతమంది, ముసలాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, బతికిన వాళ్ళు ఎంతమంది, ఐగుప్త దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు బతుకున్నారా చచ్చారా, ఇది కొంచెం డౌట్ అండి. దాని తర్వాత రెగ్యులర్ బైబిల్ చదువుతారా మీరు? నేను చదివానండి, రెండు సార్లు చదివాను. చదివినప్పుడు ఏమన్నారు చివరిలో? ఏమర్థం చేసుకున్నారు? అంత అయితే ఏమండి, నేను అర్థం చేసుకునేదే ఉందండి, మీరు చెప్పాలి. కానీ నన్ను అడుగుతారని నాకు అర్థం కాదు, డౌట్ అడిగింది మిమ్మల్ని నేను, నన్ను డౌట్ అడిగింది నేను ఫాస్ట్ మీరా? ఎవరు ఎవరు జ్ఞానవంతులు కాదు. మరి కలవర్ టెంపుల్ లో సతీష్ గారు కూడా జ్ఞానవంతుడు కాదా? ఒక నిమిషం ఆగండి. మీరు కాదా చెప్పండి, జ్ఞానవంతుడు కాదా? మీరు కాదు, సతీష్ గారు కూడా జ్ఞానవంతుడు కాదంటే చెప్పండి. మరి ఇంకా ఏమండి మేము చెప్తే మీరు వింటారా, లేకపోతే మీకు డౌట్ ఆన్సర్ కావాలా? అదే ఆన్సర్ కావాలి. నన్ను ఎందుకు డౌట్ అడుగుతారు మీరు? నేను డౌట్ అడుగుతున్నప్పుడు గురువు గారు తప్పండి అది. సరే చెప్పండి. తప్పు ఒప్పులు అనేది దేవుడు నిర్ణయిస్తారు, నువ్వు నేను కాదు నిర్ణయించేది. సరే ఇప్పుడు చెప్పండి. ఏ ఒక్కరు వాగ్దాన భూమి స్వతంత్రించుకోలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని అవిశ్వాసం చూపెట్టారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నా కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవించారు. దేవుని పరిచయకు అడ్డుపడుతూ ఇష్టమైన సమయాల్లో కూడా దేవుడి మాట వినకుండా వేరే వాళ్ళ సమయాన్ని వృధా చేస్తూ మనందరూ మోసేకి వ్యతిరేకం తిరిగి ఏ ఒక్కరు చేరాల, ఏ ఒక్కడు చేరడు కూడా. ఎవడైతే దేవుడి పని అడ్డుకుంటారో, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తారో, దేవుడు వద్దన్న పని చేస్తూ మాకేం కాదులే, మాకంతా బాగానే ఉందిలే, విమర్శిస్తూ మాకంతా సంతోషంగా ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేయలేము. దేవుడు అన్నారు మేము వాళ్ళు నీ కొడుకు అని ప్రేమించుకున్నాడు, వాళ్ళు ఎవరు అది చేయలేదు. దేవుడు చెప్పారు, అది చెప్పింది ఏ దేవుడు? యేసు కాదు కదా, యేసు కదా చెప్పింది, యెహోవా కాదు కదా. నేను అడిగింది ఐగుప్త దేశం నుంచి యెహోవా ఎందుకు మోషే గారు ఎంతమంది నడిపించాడు, ఎంతమంది చంపాడన్నా, నువ్వు చుట్టూ ఎందుకు చెప్తావు నాకు అర్థం కాదు. సరే ఇప్పుడు వాళ్ళకి ఏం వాగ్దానం చేశాడు మీకు? తేనె పాలు పారే దేశం ఇస్తా అన్నప్పుడు అది దేశం వాళ్ళు కానీ మొదలు ఎందుకు చంపుతాడు, అవిశ్వాసులు అని ఎందుకు చంపుతాడు? ముందే చెప్పాలి కదా, మీరు మిమ్మల్ని ముందే చంపేస్తాను, మీరు ఇట్లా అబద్ధం ఆడి అవిశ్వాసంగా ఉంటాయని చెప్పాలి కదా. వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళే, అమాయకులు, మాలాగా అమాయకులు మోసం చేసి తీసుకెళ్లి చంపేస్తాడా? తప్పు కదా అది. దేవుడు నిర్ణయిస్తారు, వాళ్ళు కూడా మీలాగే అనుకున్నారు. కాదు బ్రదర్, ఇప్పుడు ఐగుప్త దేశం సరే వీళ్ళంటే చంపేది కదా, ఇప్పుడు ఐగుప్త దేశంలో మొదటి పిల్లల్ని ఎందుకు చంపాడు చెప్పు? ఫరో రాజు ఐగుప్త దేశంలో ఆయన హృదయాన్ని ఎందుకు కఠిన పరిచాడు? ఆయన హృదయాన్ని మంచిగా చేసి వాళ్ళ ఇస్రాయేలుని పంపించవచ్చుగా, మొదటి పిల్లల్ని చిన్న పిల్లల్ని పుట్టిట్లో పుట్టిన పిల్లల్ని ఎందుకు కాల్చుకు తిన్నారు చెప్పు? మరి వాళ్ళని పాపం చేశారు చెప్పు. అది మీరు దేవుని అడగండి, అది దేవుడిని అడగండి, సంబంధం చెప్తాడు. దేవుడు ఎవరు అడిగే నేను చెప్తాము. బైబుల్లోనే బైబుల్లో ఇస్రా ఇప్పుడు ఐగుప్త దేశంలో చిన్న పిల్లలు ఎందుకు చంపారు చెప్పు. హలో సార్, ఎందుకు పెట్టేస్తారు సార్? ముందు ఫోన్ ఎందుకు పెట్టేస్తారు సార్? మీరు చేతకానప్పుడు అసలు మాట్లాడవద్దు కదా, అసలు ఈ నెంబర్లు పెట్టవద్దు కదా మాకు. హలో 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 హలో
బాబు మీకు టవర్ లేదా టవర్ అని చేస్తున్నానా నాకు అర్థం కాదు. హలో హలో హలో.